మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో నిరుపేదలకు సంకల్ప ఫౌండేషన్ సరుకులు అందజేసి అండగా నిలిచింది. కరోనా వైరస్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు అండగా నిలిచింది సంకల్ప ఫౌండేషన్. కరోనా సోకి ఇంటి నుండి బయటకు రాలేకపోతున్నాను, వారికి సంకల్ప ఫౌండేషన్ అండగా నిలిచింది. ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కాసాపూర్లో ఇటీవల 5 కుటుంబాలకు కరోనా సోకింది. అసలే నిరుపేదలు ఇంటి నుంచి రాలేక, పనులు చేసుకోలేక, నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక సీఐ నాగార్జునగౌడ్ తెలుసుకొని కుటుంబాలకు సంకల్ప ఫౌండేషన్ ద్వారా నెల రోజులకు సరిపడే సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట నాగార్జునగౌడ్, బాలు, స్థానిక సర్పంచ్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇందులో ఇక్కడ గీత ఉంది చూడు, ఈ పైన గీత ఇప్పుడు వచ్చి మిగతా ఓకేనా? ఒకటే ఉప్పు నీళ్ళు పోయాలి, అవసరం లేదు, జిందా తీసుకొని ఇస్తే బాగుంటుంది. నీళ్ళు పోసుకొని నాలుగు ప్లగ్ లో పెట్టుకోవడం, స్విచ్ చేసుకోవడం, ఇది పైన పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు. సార్ ఒక్కసారి ఆన్లైన్ ఇలా అవి ఇచ్చేస్తే ఒక నాలుగు ఒక రెండు స్లిప్లు ఇచ్చేస్తే అవి వేసుకోండి, ఒక్కొక్కరిని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. వస్తే దానికి మా టీం కూడా, సంకల్ప్ టీం కూడా వారు మేమున్నామని చెప్పేసి వారు కూడా వెనకాలనే ఉండి వీటిని సరఫరా చేయడంలో కూడా వారు మాతో పాటు ఉన్నారు కాబట్టి వారికి కూడా, మా సంకల్ప టీం అందరికి కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాము. ఇంకా ఈరోజు ఇక్కడ 13 మంది కాకుండా ఇంకా మిగతా వారికి శంకరంపేట మండలంలో ఉన్నటువంటి మిగతా మందికి కూడా, కొంతమందికి కూడా 37 ఆల్మోస్ట్ ఇంకా 37 మెంబర్స్ కూడా ఇవ్వడానికి గల సరుకులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి వారందరికీ కూడా ఈరోజు కానీ రేపు కానీ మేము వారికి సరుకులు అందిస్తాం. ఇక మీదట కూడా ఇంకా ఫర్దర్ ఎవరైనా దాతలు సహకరిస్తే వారికి తోటి కూడా తీసుకొని ఫర్దర్ ఇంకెవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు కూడా సాయం చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తాము. ఉన్నటువంటి మలాని, శ్రీ మలాని ఫోర్స్ వారు ముందుకు రావడం జరిగింది. వాటిని మేము సంప్రదించగా కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పేషెంట్స్కు, అంటే ఇక పూర్ పీపుల్ అయినటువంటి వారికి కూడా వీలైనంత సాయం తమ వందలు చేయాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చేసి ఒక 20 డేస్కు సరిపోయే కిరాణా ఐటమ్స్ మరియు డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు ఆవిరి పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి మిషనరీ, తర్వాత మెడిసిన్ కూడా వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజాపూర్లో 13 మంది పాజిటివ్ వచ్చిన పర్సన్స్ కూడా ఈ కిరాణా ఐటమ్స్ వచ్చేసి ఇవన్నీ కూడా అందించడం జరిగింది. వీటితో పాటు ఒక 30x కూడా వారికి ఇమ్యూనిటీ పవర్ పెంచాలని చెప్పేసి వారు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఇవాళ వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినందుకు వారికి మలాని ఫోమ్స్ వారికి, మా పోలీస్ శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరియు మొత్తంగా వాళ్ళు 50 మందికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి వారికి ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, పాజిటివ్ వచ్చిన వాళ్ళు కానీ తర్వాత వారి చుట్టుపక్కల వాళ్ళు కానీ మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కావాలని రోగం తెచ్చుకున్న వాళ్ళు కాదు కాబట్టి అది అనుకోకుండా ఎవరికి తెలియకుండా ఎక్కడి నుంచో వచ్చేదే కాబట్టి దాన్ని వచ్చిన వాళ్ళని దూరం పెట్టడం వారికి మానసికంగా కూడా ఇబ్బందులకు గురి చేయదని, వారిలో మనోధైర్యాన్ని నింపితే రోగి కూడా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి అందరం కూడా తలా ఓ చేసి సాయం చేసే విధంగా చూద్దాం. సాయం చేయలేకపోయినా కనీసం మాట సాయం అన్న చేసి వాళ్ళ లోపల ధైర్యాన్ని నింపి వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీ గ్రామ సర్పంచ్ కావచ్చు, మీ గ్రామంలో ఉన్నవారికి, తర్వాత అదేవిధంగా మా పోలీస్ శాఖ వారికి, వైద్యాధికారులకు సంప్రదిస్తే మీకు కావాల్సిన సహాయాన్ని అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. జరుపుకున్నప్పుడు ఫస్ట్ సిఐ గారు మాకు ప్రోత్సహించారు, ఇలాగా తమ కోవిడ్ పేషెంట్లకి మనం నెల రోజులకు సరిపడే సరుకులు ఇవన్నీ కావాలని చెప్పి, మెడిసిన్ అలాగే వేపరైజర్ అవి కావాలని చెప్పేసి సార్ చెప్పడం వల్ల మేము మా కంపెనీ తరపు నుంచి మా రెవెన్యూ సార్ కూడా అప్రూవల్ ఇచ్చి అలాగే తప్పకుండా చేద్దామని చెప్పి సార్ కూడా సపోర్ట్ చేశారు. ఒక 50 కుటుంబాలకి, అంటే 50 మందికి సరిపడే నెల రోజులు సరిపడే సామాన్లు, దాంతోపాటు మెడిసిన్స్, వేపరైజర్స్, ఎగ్స్ కూడా మేము సార్ చెప్పినట్టు మేము అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మేము ఆల్రెడీ కరోనా కోవిడ్ లాక్డౌన్ టైంలో కూడా చాలా మంది పేద పిల్లలకి ఇచ్చాము, అలాగే ఇప్పుడు కూడా చేసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది, చాలా సంతోషంగా.